మహేష్ వద్ద 13,000 కోట్లు డబ్బుందని ప్రకటించాడు. అయితే మహేష్ అనగానే మన సూపర్ స్టార్ మహేష్ బాబు అనుకోవద్దు. గుజరాత్ కి చెందిన వ్యాపారి మహేష్ షా తన వద్ద 13,000 కోట్లు రూపాయలున్నట్లు ప్రకటించాడు. కానీ సొమ్ము మాత్రం ప్రభుత్వానికి జమ చేయడం కానీ వివరాలు ఇవ్వడం కానీ చేయలేదు. అతడు చెప్పిన దాని ప్రకారం 975 కోట్లు ట్యాక్స్ కట్టాలి ప్రభుత్వానికి. కానీ ఆ సొమ్ము కట్టకపోవడంతో ఐటీ అధికారులు మహేష్ షా ఇంటిపై ఆఫీస్పై దాడులు నిర్వహించారు. మహేష్ ప్రకటించినట్లు అతడి వద్ద అంత సొమ్ము లేకపోవడంతో బహుశా ఇదంతా కొంతమంది ప్రముఖులు దొంగ సొమ్ము అయి ఉంటుందని భావిస్తున్నారు ఐటీ అధికారులు. ఐటీ అధికారులు దాడులు చేయడంతో మహేష్ పారిపోయాడు. ప్రస్తుతం మహేష్ కోసం వెతుకులాట మొదలుపెట్టారు.